దసరా పండగ వేళ కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం మెరిసిపోయింది. తొలిసారి కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా ఉత్సవాలు కరీంనగర్ వాసులను ఉర్రూ తలగించాయి. లేజర్ షో, క్రాకర్ షో నా భూతో నా భవిష్యత్తు అన్న చందంగా ఆకట్టుకున్నాయి. నగరవాసులను మరో లేకానికి తీసుకెళ్లి మురిపించాయి, పలకరింపచేశాయి, పులకరింపచేశాయి. మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ల సూచనల మేరకు కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో తొలిసారి దసరా ఉత్సవాలను నిర్వహించారు. నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన ఈ ఉత్సవాలను రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించగా సాయంత్రం 5:30 గంటలకు ఈ ఉత్సవాలు మొదలయ్యాయి. తొలుత 5 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రారంభమైన ఉత్సవాలు ఆ తర్వాత లేజర్ షోతో మరింత ఆసక్తిని రేకెత్తించింది. ఆ తర్వాత మొదలైన క్రాకర్ షోతో కరీంనగర్ వాసులు ఆనందోత్సాహంలో ముంచేశాయి. బాణసంచ పేలుళ్లతో కరీంనగర్ వాసులు చిన్నపిల్లలే అయి చప్పట్లతో సంబరాలను చేసుకున్నారు. తీరొక్క కలర్తో మిరమిట్లు గొలుపుతూ పేలే టపాసులను చూసి మైమరిచిపోయారు, ఆనందంతో చిందులేశారు. చెడుపై మంచికి విజయానికి గుర్తుగా రావణాసుర దహనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి గంగుల బాణాన్ని సంధించి మొదలుపెట్టగా క్షణాల్లో రావణాసురుడి దిష్టిబొమ్మ దగ్ధమైంది. నవరాత్రులు అనగానే మన తెలంగాణలో ఊరూరా వాడవాడ సందు సందున మన తెలుగు ఆడపడుచులు తమ శ్రావ్యమైన గొంతుకలతో పాడే పాటలు మన చెవులను తాకి హృదయాలను చేరి తరువును పులకరింపజేస్తాయి. అసలు ఎవరీ బతుకమ్మ ఈ ఉయ్యాల పాటలేమిటి? అమ్మలక్కలు గుంపులు గుంపులుగా చేరి సాయం సమయాన ఎందుకీ పాటలు పాడతారు? ఒక పురాణ కథ ప్రాచుర్యంలో ఉంది. ధర్మాంగుడు అనే రాజుండే నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో తొలిసారి చేపట్టిన సంబరాలకు కరీంనగర్ వాసులు వేలాదిగా తరలివచ్చారు. ఉత్సవాలను చూసి మురిసిపోయారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తమకు పండగ వేళ మర్చిపోలేని మధుర స్మృతులను అందించిన నగరపాలక సంస్థకు ఈ వేడుకలకు కారణమైన మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్కు కృతజ్ఞతలను తెలియజేశారు. రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని ఆకాంక్షించారు. ఇలాంటి కార్యక్రమాలకు కరీంనగర్ వాసులు ఎప్పుడూ అండగా ఉంటారన్నారు.